థ్యాంక్స్ కాకుండా కొత్తగా ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నాను. అందరూ అదే స్పీచ్ రీసైకిల్ చేశారు ఇంచుమించు. సో నేను ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా నాకు అందరూ అడుగుతున్నారు హౌ యూ ఫీలింగ్ అని. హౌ మై ఫీలింగ్? అఫ్ కోర్స్ ఫీలింగ్ ఎ లిటిల్ హ్యాపీ ఫీలింగ్. ఐ జనరలీ హిట్ అయినప్పుడు అలా ఎగిరిపోవటం, డౌన్ అయినప్పుడు కింద పడటం అనేది నాకు అలవాటు లేదు. కొంచెం బ్యాలెన్స్గా ఉండటం అలవాటు. నాకు చాలా తృప్తిగా ఉందండి, నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే మా నమ్మకం రుజువైంది, నా నమ్మకం రుజువైంది. ఎందుకంటే నేను ఈ సినిమా పలానా క్యాల్కులేషన్స్ పలానా మీటర్లు పెట్టుకుని నేను ఒప్పుకోలేదండి. కేవలం మనస్సు ఒప్పుకున్నాను. కేవలం నేను గౌతమ్ ఎవరి రికమెండేషన్తో రాలేదు, తన వెనకాల పెద్ద హిస్టరీ లేదు మా డైరెక్టర్. కానీ నాకు ప్రజెంట్ చేసిన నేరేషన్ కానివ్వండి, ఆ 2 గంటలు నన్ను టోటల్గా ఆకట్టుకుంది. నేను అసలు ఐ జస్ట్ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. నాకు ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు నాకు. కానీ నాకు ఎంత నచ్చిందంటే దాన్ని చెప్పిన విధానం, హౌ హీ వాజ్ గోయింగ్ టు షూట్ ది ఫిల్మ్, ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ సో ఫస్ట్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ నా నమ్మక రుజువైంది. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మేము ఒక మంచి డైరెక్టర్ ప్రజెంట్ చేస్తున్నాము, ఒక మంచి రైటర్ డైరెక్టర్ ప్రజెంట్ చేస్తున్నాము అనే నమ్మకం నాకు ఉంది. హీస్ గోయింగ్ టు బి విత్ అస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ టాలెంటే కాకుండా తనకి టెంపర్మెంట్ ఉంది, ఒక బ్యాలెన్స్ టెంపర్మెంట్. అండ్ ఏమంటారు, ఒక సున్నితం ఉంది, ఒక సాఫ్ట్నెస్ ఉంది. అది ఒక గుడ్విల్ ఉంటుంది ఇండస్ట్రీలో అలా ఉంటే. హీస్ గోయింగ్ టు బి విత్ అస్ ఫర్ అ లాంగ్ టైమ్, ఐ నో దాట్. అండ్ అదేవిధంగా ఐమ్ సో హ్యాపీ దట్ యు నో ఐ వర్క్ విత్ రాహుల్. రాహుల్ ఇస్ ఆల్సో న్యూ ప్రొడ్యూసర్. నాకు రాహుల్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమి అనుభవం లేదు, కానీ సినిమా ఇలాంటి సినిమా ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది ఒక టెక్స్ట్ బుక్ విధానంగా చేశాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మా వెనకాల అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ లైక్ ఎనీ అడ్వైస్ ప్లీజ్ కమ్ టు అస్. ఒక్కసారి నా దగ్గర రాలేదండి. మేము ఐ ఫీల్ దట్ ఆఫ్టర్ దిస్ ఇండస్ట్రీ, ఆఫ్టర్ దిస్ ఫిల్మ్, మై సిస్టర్ ఇస్ కాలింగ్ రాహుల్ అండ్ మై సిస్టర్ ఇస్ కాలింగ్ సిద్ధి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి. లైక్ సో ఐమ్ జస్ట్ థ్రిల్ దట్ లైక్ యు నో ఐ ఇంట్రడ్యూస్డ్, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ రాహుల్ అండ్ గౌతమ్ టు ది ఇండస్ట్రీ. అండ్ దే గోయింగ్ టు బీ విత్ అస్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ చాలామంది కాస్ట్ క్రూ, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. పేరు పేరున లైక్ ఐమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, బట్ ఐ వాంట్ టు సే దిస్ ఎర్లియర్, వి మిస్ అంజలి సీనియర్ అండ్ జూనియర్, ఆకాంక్ష సింగ్ అండ్ ప్రీతి అస్తాని. వి మిస్ బోత్ యు లేడీస్ అండ్ బోత్ ఆఫ్ దెం ఆల్సో హావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ప్లీజ్ బి ప్రిపేర్డ్ టు సీ దెం ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ, నేను ఒక కొత్త ఫోన్ తీసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి నా వచ్చే మెసేజెస్, నా వచ్చే ట్విట్టర్లో ఇన్బాక్స్ టైం లైన్, అసలు ఇట్స్ జస్ట్ అది చెక్ చేసి నా ఫోన్ పాడైపోయిందండి. నిజానికి నన్ను కొత్త ఫోన్ తీసుకోవాలి. సో ఐ థింక్ రాహుల్ యూ ఓ మీ న్యూ ఫోన్. Once again, ప్రేక్షకులందరికీ, పార్టీ మిత్రులందరికీ, లైక్ యూ నో, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇట్స్ అ లాంగ్ టైమ్ కమింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వన్ ఆఫ్ అవర్ ప్రైమ్ కాంట్రిబ్యూటర్, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, లైక్ యూ నో, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ ఇస్ నాట్ హియర్, సో మై అపాలజీస్ ఫర్ నాట్ రియలైజింగ్ దట్. బట్ హిస్ మ్యూజిక్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ యూ నో, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్ యూ. లైక్ లాంగ్ టైమ్, చాలా కాలం తర్వాత యునానిమస్గా ఒక ఫుల్ ఆల్బమ్, అంటే 6 పాటలు, 7 పాటలు అన్నిటికి నచ్చి, అందరికీ నచ్చి, పీపుల్ ఆర్ హమ్మింగ్ ఇట్ లైక్ టైటిల్ ట్రాక్ హస్ బికమ్ అన్ యాంథమ్. అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ ఈవెన్ బెటర్. థ్యాంక్ యూ శ్రవణ్.